కాకినాడ జిల్లా అన్నవరం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించబో వారాహి యాత్రను పురస్కరించుకుని కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ శంకవరం మండలం అన్నవరం వన్ రిసార్టులో మంగళవారం సాయంత్రం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలో గల జనసేన నాయకులు పాల్గొని అధికార పార్టీ పనితీరుపై ప్రజలను నేరుగా కలిసి సమస్యలను అడిగి తెలుసుకునేందుకు యాత్ర ప్రారంభించడం జరిగిందని వారాహి యాత్రకు భారీ ఎత్తున జనసేన నాయకులు కార్యకర్తలు ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా పైకరోపేట జనసేన పార్టీ నాయకులు గెడ్డం బుజ్జి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మేడిశెట్టి సూర్యకరణ్ బాబీ రాష్ట్రంలో గల వివిధ నియోజకవర్గాల జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే రేపు వివిధ కళాకారులతో తీన్మార్లు వీరమహిళలతో స్వాగతాలు ఇవన్నీ కూడా ఉంటాయి. మీరందరూ కూడా దయచేసి వీరమహిళలు అలాగే జనసైనికులు ప్రజలందరూ కూడా అన్నవరం వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించి ఎల్లవరసిందిగా కోరుచున్నాం. ఇది మీ ఐదురు కూడా మమ్మల్ని ఈ అన్నవరం వారాహి యాత్రకి డాక్టర్ సందీప్ పంచకర్ల భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ. ప్రస్తుతానికి ఈ వారాహి యాత్రకు సంబంధించి నన్ను కానివ్వండి, మా సీనియర్ నాయకులు మల్లేడి బాబీ గారు, మా సీనియర్ నాయకులు గడ్డం బుజ్జి గారు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ అంశెట్టి వాసు గారు, అదేవిధంగా బాబీ గారు కలిపి ఈ వారాహి యాత్రకు సంబంధించిన సభా ప్రాంగణ కమిటీ ఇన్ఛార్జ్ల కింద నియమించడం జరిగిందండి. మా ఆధ్వర్యంలో రేపు కని విని ఎరుగిన రీతిలో అంటే ప్రపంచ దేశాల మొత్తం వారాహి యాత్రకి మా అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాత్రికి అన్నవరం చేరుకుంటున్నారు. రేపు పొద్దున్న పూజా కార్యక్రమం అయిన తర్వాత అక్కడికి వీరమహిళలు జన సైనికులు అందరూ కూడా గట్టిగా తరలి రావాలని మీ ముఖంగా మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ వారాహిని జయప్రదం చేయాలని మన జన సైనికులందరినీ కూడా కోరుకుంటున్నాం. దీన్ని మన ఆంధ్రాలోనే కాకుండా వరల్డ్ వైజ్ ఈ కార్యక్రమ స్వామి ఆశీస్సులతో రాబోతున్న సభ ఇది. ఇక్కడి నుంచి నెక్స్ట్ పిఠాపురం కానివ్వండి, కాకినాడ కానివ్వండి, అమలాపురం కానివ్వండి, ముమ్మిడివరం కానివ్వండి, అలా అనేక బహిరంగ సభలు ఉన్నప్పటికీ కూడా మొదటి బహిరంగ సభ ఎప్పుడు కూడా స్పెషల్గానే ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో అన్న మా వాలంటీర్స్ కమిటీ ఉంది, పోలీసులు సహకరిస్తారని చెప్పి మాట ఇచ్చారు. అదేవిధంగా మేము ప్రభుత్వం చేపట్టిన ఇచ్చిన నియమాలన్నింటినీ పాటిస్తూ ఈ సభని దిగ్విజయంగా నడిపిస్తామని చెప్పి సత్యమే తెలియజేస్తున్నాం. జనసేన మరి ప్రజల సమస్యల మీద ఆయన అన్ని నియోజకవర్గాల్లో అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలతో అందరితో కూడా మమేకం అవుతారు. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఏదైతే చెప్తున్నారో ఆ మాట మీద లేకుండా మరి కోట్లు సంపాదించుకుంటున్నారు, ప్రజలను పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్నారు. కాబట్టి ప్రజల సంక్షేమం కోసం ఆయన కష్టపడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వారాహి వాహనం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ కష్టాలని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పడుతున్న కష్టాలని ఎప్పుడు తీరుస్తారు, మా కష్టాలని ఎవరు వింటారు అని ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి రేపు అన్నవరంలో సత్యనారాయణ స్వామి దర్శించుకొని మరి రేపు ఈవినింగ్ 4 గంటలకి కత్తిపూడి జంక్షన్ నుంచి వారాహి యాత్ర మొదలవుతూ ఉన్నది. ఈ రాష్ట్ర ప్రజలందరికీ మేము ఒకటే పిలుపు ఇస్తూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఈ అవినీతి పాలనని ఈ తుక్లక్ పాలన